నమస్కారం, మీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గడ్డాలు పెంచి బస్సు యాత్ర చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరన్న రాష్ట్ర మంత్రి. కాంగ్రెస్ పై మండిపడ్డ తలసాని, ఎర్దనూరులో గొర్రెల పంపిణీ. అకాల వర్షాలతో అపార నష్టం, ఆదుకోవాలంటున్న రైతులు, పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు. భూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్న మెదక్ కలెక్టర్. చిన్నశంకరంపేటలో మోడల్ పాఠశాలను సందర్శించిన ధర్మారెడ్డి. సంగారెడ్డి పట్టణంలో ఉదయం 5 గంటలకు కలియ తిరిగిన కలెక్టర్. సైకిల్పై పర్యటన, పారిశుద్ధ్య లోపంపై సీరియస్. గడ్డాలు మీసాలు పెంచి బస్సు యాత్ర చేసినంత మాత్రాన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఎర్దనూరులో సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కన్నిమండలం ఎర్దనూరులో సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొని లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోకి వెళ్లి పశువైద్యాధికారులు పశువులకు వైద్యం అందించాలని ఆదేశించారు. త్వరలోనే మరో 196 వాహనాలు కొనుగోలు చేస్తామన్నారు. వచ్చే 20వ తేదీ నుంచి రైతులకు ఎకరాకి 4,000 రూపాయలు అందించే పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి పునరుద్ధిలో భాగంగా మరి గొర్రె కుటుంబాలకు సంబంధించి మరి ఒక్కొక్కళ్ళకి ప్రతి ఒక్క సభ్యుడికి సంబంధించి 93,125 రూపాయలు సబ్సిడీకి సంబంధించి మరి ప్రభుత్వం ఇస్తూ మరి మన సంగారెడ్డి నియోజకవర్గానికి మరి ఈసారి టార్గెట్ మొత్తం టార్గెట్ కు సంబంధించి మరి 33 కోట్ల రూపాయలు అయితే ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయలు మరి మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సభ్యులందరికీ మరి రావటం, మరి సంగారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,778 మందికి మరి ఒక మంచి ఉద్దేశంతో చరిత్రలో ఊహించని విధంగా ఒక 5,000 కోట్ల రూపాయలతో ఈ గొర్రె పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఒక యూనిట్ కు సంబంధించి 20 గొర్రెలు, ఒక పటేల్. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో మరి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక కుటుంబంలో 3 ఉన్నారు, 2 ఉన్నారు, 4 ఉన్నారు, 5 కూడా ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నామన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సంగారెడ్డిలోని జడ్పీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కరెంటు కష్టాలు అధిగమించి 2 గంటల విద్యుత్ అందిస్తున్నామన్న ఆయన, సీఎం కేసీఆర్ బీసీలు ఆర్థికంగా ఎదగడానికి పలు సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు గడ్డమే పెంచుకుంటాడు. ఇక నేను ముఖ్యమంత్రి అయితే ఈ తుగుల వీళ్ళు మాట్లాడేది ఏంది, అసెంబ్లీలో నట్ట మేము ఇవన్నీ మాట్లాడతామని బయటికి వెళ్ళగొట్టినట్టు. అసెంబ్లీ 3-4 సంవత్సరాలు ఎప్పుడొచ్చినో చెప్పాలి. ఏ రోజన్నా మీరు కూడా లైవ్ టీవీలలో చూస్తుంది, ప్రజలందరూ చూస్తుంది. అథెంటిక్ గా ఇగో ఈ కార్యక్రమం జరుగుతలేదని కానీ ప్రజల పక్షాన మాట్లాడినటువంటి దాఖలాలు కానీ ఎక్కడన్నా చేసిన దాఖలాలు 3-4 సంవత్సరాలు ఉన్నాయా? సిగ్గు లేకుండా ఆ రోజు గొడవ చేసి మా ఉద్దేశం స్వామి గౌడ్ గారిని కొట్టడం కాదు, మేము గవర్నర్ కొడదాం. పర్సంటేజ్ చనిపోయింది, దానికి ఎవరు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు గొప్పగా మాట్లాడతారు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గారు చాలా పొడి చేశారు, ఇక్కడ మేము గొడవలేమని మాట్లాడతాం. కాబట్టి ఏది కూడా అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా చూసేది, బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో మాకు వచ్చిందే అవకాశం 3.5-4 సంవత్సరాలు. ఇంత షార్ట్ టైం లోపల ఈ కార్యక్రమం మనం చేస్తాం, లేకపోతే గాంధీ భవన్ వచ్చి తెలంగాణ మీరు చెప్తారు మీతో మాట్లాడాలంటే స్థాయి కావాలి. ఆయన చెప్పాడు మీరు ఒక లక్కోర్ పార్టీ అని 100% చెప్తున్నాం ఈరోజు కూడా. ఇంకోటి గతంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుంది, పార్లమెంట్ సభ్యులు గ్రామాలలో జరిగిన దాఖలాలు ఉన్నాయా, జిల్లాలలో జరిగిన దాఖలాలు ఉన్నాయా? సంవత్సరానికి ఒకసారి ఏదో పిక్నిక్ విజిట్ చేయడానికి వచ్చినట్టు వచ్చిందే తప్ప ఇట్లా కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారా మనం చూస్తున్నాం.
వేస్తే నా నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరగాలి, మరి ఈ విధంగా పనులు చేసుకుంటా ఒక క్లీన్ ఇమేజ్ కూడా పోతుండొచ్చు. ఎందుకంటే ఉండాయితం అందరికీ రాదు కదా. ఈదున నాగులపల్లిలో ఏం జరిగింది, అమిత్పూర్లో ఏం జరిగింది, ఇక్కడ ప్రజలకు తెలియదా? ఏదో మేము గట్టిగా మాట్లాడగలుగుతాం అంటే పోయినాయి ఆ రోజులు, బలవంతంగా గట్టిగా మాట్లాడినటువంటి రోజులు పోయినాయి. ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేదు. ఈరోజు ప్రజలు డెమోక్రసీలో మంచిగా పరిపాలన చేసే వాళ్ళని పట్టం కడతాం, మీరు రాబోయే కాలం మీరు చూస్తారు. మరి ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన గత 2 రోజులుగా కురిసిన అకాల వడగండ్ల వర్షానికి వరి మామిడి పంట తీవ్రంగా నష్టపోయింది. వరి పంట వాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట నిజాంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. కురిసిన వడగండ్లకు మామిడికాయలు, వరి పంట ధాన్యం రాలిపోయి రైతులకు కడగండ్లను మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వరిధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. మామిడికాయలు కూడా రాలిపోయాయి. నిజాంపేట మండలంలోని కల్వకుంట, నిజాంపేట, చల్మెడ, రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం, కాజీపల్లిలో వడగండ్ల వాన కురిసింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో కురిసిన వడగండ్ల వర్షానికి వరి మామిడి పంట తీవ్రంగా నష్టపోయింది. మండల వ్యవసాయ అధికారి సల్మాన్ నాయక్ మంత్రికుంట, నల్తూర్ తదితర గ్రామాలలో పర్యటించారు. పంటను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మాజీ ఉప సర్పంచ్ రైతు ఆది ఎల్లయ్య కోరారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. జిన్నారం మండలంలో మరి కొర్లకుంట, నల్తూరు, మంత్రికుంట మరి బాగా ఎఫెక్ట్ కావడం జరిగింది. మరి మంత్రికుంట అన్నిటికంటే ఎక్కువ, మరి దాదాపుగా 40 ఎకరాల దాకా ఇక్కడ ఈ యాసంగిలో పాపం కష్టపడి మరి బోర్లతోటి సాగు చేయడం జరిగింది. మరి వీరి యొక్క మరి పొలాలందరినీ అన్నీ మేము చూసి సందర్శించి మరి గవర్నమెంట్కు నివేదిక పంపిస్తాం. ఎవరు ఏబో గవర్నమెంట్ అయితే 33% మరి మా యొక్క ఆదేశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 50-60% దాకా మొత్తం పాపం వడ్లన్నీ రాలిపోయినాయి. కాబట్టి మేము రెవెన్యూ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మరి 2 డిపార్ట్మెంట్ కలిసి మరి ఈ యొక్క సాయంత్రం వరకు మేము జిల్లా కలెక్టర్ గారికి, మా డిఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మేము నివేదిక సమర్పించుతాం. మరి అందుకే రైతులందరూ సహకరించి వాళ్ళ ఆధార్ నెంబరు, మరి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, వారి సర్వే నెంబరు అవన్నీ మాకు సకాలంలో మరి విఆర్ఓ గారికి అందించినట్లయితే వారి లిస్టు తయారు చేసుకుని వచ్చి మరి అకాల వర్షము, మరి వనగండ్ల వర్షము పడి మరి మంత్రికుంట్లో సుమారు ఒక 40 ఎకరాల వరకు అది వరి పంట నష్టము జరిగింది. మరి రైతులు చాలా అప్పులు చేసి మరి బంగారాలు గిరివెట్టి మరి అప్పులు తెచ్చి ఆ పొలం మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమి కూడా ఒక్క ఇంచుమించు 70% కూడా నష్టం పోయింది. 25% కూడా మిగలలేదు. కాబట్టి ఇప్పుడు దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సాయం చేసి మన రైతులని ఆదుకొని మరి వాళ్ళని రక్షించాలని కోరుచున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందే అని, నరేంద్ర మోదీ నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పి 4 సంవత్సరాలు అవుతున్నా పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు విమర్శించారు. మెదక్కు చేరుకున్న సిపిఐ బస్సుయాత్రలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర మెదక్ పట్టణం రామదాస్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు నేతలు పాల్గొన్నారు. మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచి కార్మికులకు కనీస వేతనాలు పెంచకపోవడం సిగ్గుచేటుగా ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇప్పటికే 4 సంవత్సరాలవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో కార్మికుల కోసం బీఎల్ఎఫ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం, బాలమణి, నరమ్మ, దాసు విజయ్, బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అరవై అధికారులకు అన్నింటిలో నీళ్ళు నేను వందలో విదేశాల్లో ఉన్న డబ్బులను చేసుకుని ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు ఆస్తానన్నాడు ఒక్క రోజుల్లో. ఒక రోజు కావాలా అయ్యాక వస్తుంది వచ్చే 3 రోజులు 4 రోజులు అయినట్టు ఇంతకన్నా అవతారాలు వస్తుంది ఎక్కడ ఉన్నాడా చేస్తావా రోజు రాముడు డబ్బులు చేస్తుంటారు ఏమన్నా రాముడు ఒకే మాట ఒకే బాణ ఒకే కలిసి రాముడు పూజ చేసే వేళ మాటలు రోజు 100 మాటలు ఒరే ఒక మాట సాయంత్రం ఒక మాట తెల్లారు ఒక మాట మాట లేదు ఎవరు లేదు అవతారం చెప్పు ఆరుడైనటువంటి వాళ్ళకి రాముడు గారు ఆడలేదు భూ ప్రక్షాళనలో భాగంగా భూ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వసతి గృహాన్ని తహసీల్దార్ కార్యాలయంలో భూ ప్రక్షాళన ప్రక్రియను పరిశీలించి అక్కడే రికార్డులను తనిఖీ చేశారు. చినశంకరంపేట మోడల్ వసతి గృహాన్ని పరిశీలించారు మెదక్ కలెక్టర్. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ఆదర్శ పాఠశాలల వసతి గృహాలను పరిశీలించాలని చినశంకరంపేటలో నిర్మాణంలో ఉన్న వసతి గృహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. చినశంకరంపేట మండలంలో 2,17,000 ఖాతాలున్నాయని వీటిని పాస్ పుస్తకాల ముద్రణకు పంపినట్లు తెలిపారు. అలాగే మండలంలో 2,000 ఎకరాల భూమి సందిగ్ధంలో ఉందని జాయింట్ సర్వే నిర్వహించి భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కబ్జాలో ఉంటే పూర్తి వివరాలు సేకరించి అర్హులుగా ఉంటే వారికి పట్టాలు అందజేస్తామన్నారు. సాదా బైనామాలు పెండింగ్ లో ఉన్నాయని అదేవిధంగా అసైన్డ్ భూములు ఉన్నట్లయితే అలాంటి భూములు వారికే చెందేటట్లు సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సహదేవ్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ విఆర్ఓలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల సమయాన్ని వృధా కాకుండా ఆన్లైన్ ఉచిత సేవ ఉపయోగపడుతుందని సర్పంచ్ కరుణాకర్ వైసీపీ భిక్షమయ్యలు అన్నారు. జగతపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టాటా ట్రస్ట్ డిఐఎన్సీ డిజిటల్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ ఆరోగ్య సేవలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు ముందుగా టోల్ ఫ్రీ నెంబర్పై అవగాహన కల్పించారు. టాటా ట్రస్ట్ డిజిటల్ నిర్వీ సెంటర్ ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవలపై టోల్ ఫ్రీ నెంబర్ను స్థానిక సర్పంచ్ కరుణాకర్, వైస్ ఎంపీపీ వెంకటయ్య, ఎంపీటీసీ బాలేష్ గౌడ్, మండల వైద్య అధికారి డాక్టర్ సక్సేనాలు ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లి, మద్దూరు, జగదేవ్పూర్, లాద్దూర్లలో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆరోగ్య సమస్యలు తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించారు. ముఖ్యంగా దీనిలో రిజిస్టర్ చేయించుకున్నట్లయితే పలు ఆరోగ్య సమస్యలను టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వివరించి సరైన మందులను తీసుకునే అవకాశం ఉంటుంది. సమయం వృధా కాకుండా ఆరోగ్య సమస్యలను త్వరితగతిన తీర్చడానికే ఈ టోల్ ఫ్రీ ఉచిత నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లు 1800-599-4325 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది జితేందర్ రెడ్డి, సురేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మనకి ఇక్కడ ఒక టీవీలను డాక్టర్ గారు ఇక్కడ ఏమేమి టెస్ట్ చేశామో ఆ రిపోర్ట్స్ కూడా మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు అక్కడ చూసుకుంటారు. అమ్మ నీ రిపోర్ట్స్ ఇవి ఉన్నాయి, నీకు ఇటువంటి వైద్యం అవసరం అని చెప్పేసి అక్కడ నుంచి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు అమ్మ. అక్కడ అంటే ఇక్కడ ఇక్కడ సహకారం ఉంటుంది, అంటే డైరెక్ట్ వాళ్ళిద్దరు కాకుండా మధ్యలో ఇక్కడ టాటా ట్రస్ట్ నుంచి ఒక వ్యక్తి, తర్వాత మన డాక్టర్ సాహు మనందరూ ఉంటారు ఇక్కడ. ఈ విధంగా ప్రజలకు అందరికీ ఆరోగ్య సమస్యలకు సంబంధించి వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటుంది అన్నమాట. ముందు అపాయింట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళకి అదే అపాయింట్మెంట్ టైంలో డాక్టర్తో మాట్లాడడము, రూమ్ తీసుకురావడం, మాట్లాడడం, సేవలు అందించడం అనేది ముఖ్య ఉద్దేశం. దీని డిజిటల్ హెల్త్ సెంటర్ మీరు ఎక్కడ ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉందామన్నారు ట్రస్ట్ చైర్మన్ మేడం బాలకృష్ణ. యువకులకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామానికి చెందిన శంకర్, పద్మజ దంపతుల కుమార్తె మాధవి వివాహానికి పుస్తే మట్టలను అందజేశారు ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ వారు. అదేవిధంగా నిజాంపేట మండల కేంద్రంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యువకులు మేధాశక్తిని పెంపొందించుకునేందుకు పలు యువజన సంఘాలకు ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ క్రీడా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేపట్టడం జరిగిందని, వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీను, శ్రీనివాస్, సల్మాన్ కుమార్, రాజు, వనం నర్సింహులు పాల్గొన్నారు. వాళ్ళు ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారని చెప్పేసి తెలిసింది. వాళ్ళకు ఉష్ణ మట్టల సాయం మన ద్వారకా చారిటబుల్ సొసైటీ తరఫున చేయడం జరిగింది. ఇలాంటి నిరుపేదలు ఎవరైనా ఉంటే గుర్తించి మాకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉష్ణ మట్టలు అందజేస్తాం ద్వారకా చారిటబుల్ సొసైటీ తరఫున. మెదక్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి పుస్తమట్టల కార్యక్రమం కానీ, మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి చలివేంద్రం ఏర్పాటు,
రామాయణపేటలో, నిజాంపేటలో, చంద్రంపేటలో కూడా ఇప్పుడు సందర్శించడం జరిగింది. అన్ని చలి కేంద్రాలు, అంబలి కేంద్రాలు అట్లాంటివి కూడా ఏర్పాటు చేద్దామనేది ద్వారకా చారిటబుల్ సొసైటీ తరఫున ఆలోచిస్తుంది. మీటి విన్స్లో షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్. రామాయణపేట పట్టణంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి. నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక భరోసా కల్పిస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లతో 75,000 రూపాయలిచ్చి మేనమామలా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. రామాయంపేట పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె అందజేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ మెదక్ డివిజన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,490 చెక్కులను అందజేశామన్నారు. కళ్యాణ లక్ష్మికి 12,10,00,000 రూపాయలు అందించగా షాదీ ముబారక్ కు 1,25,00,000 చెక్కులను అందజేసినట్లు తెలిపారు. త్వరలోనే మిషన్ భగీరథ నీటిని నల్లాల ద్వారా ఇంటింటికి అందిస్తామని, రామాయంపేట, నిజాంపేటకు నీటి కరువును రానివ్వనన్నారు. రైతులను రాజులుగా మార్చడమే సర్కారు లక్ష్యమన్నారు. ఈ నెలలోనే ఎకరానికి 4,000 రూపాయల పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని ఇస్తామన్నారు. కోనాపూర్ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు భార్య టంకరి లక్ష్మికి సీఎం సహాయ నిధి నుంచి 4,00,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ పల్లె జితేందర్ గౌడ్, ఆర్డీఓ నగేష్, జెడ్పీటీసీ విజయలక్ష్మి, ఎంపీడీఓ అరుంధతి, తహసీల్దార్ జంగేశ్వర్ పాల్గొన్నారు. ఇంతవరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చింది, కానీ ఎవరికి పేదింటి ఆడబిడ్డ పెళ్లి కష్టము మరి ఎట్లా చేస్తారు వాళ్ళని ఆలోచన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలే. మన ముఖ్యమంత్రి రాగానే మరి ఎట్లా చేద్దాం, దీనికి ఎంత డబ్బులు కావాల్సి వస్తుంది, ఈ పథకాన్ని ఎట్లా మొదలు పెడదాం అని ఆలోచన చేసి ముందు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే మొదలుపెట్టి మరి ఇంతవరకు ఎన్ని పెళ్లిళ్ళు అయితాయి, ఎంత ఖర్చు వస్తుంది, ఎంత బడ్జెట్ కావాలని ఆలోచన కొద్దీ 51,000 రూపాయలు పెట్టిండ్రు. ఇది మంచిగా పథకం మంచిగా సక్రమంగా నడిచి బీసీలకు కూడా అదేవిధంగా ఈబీసీలకు కూడా పెట్టాలనే ఉద్దేశం కొద్దీ ఈబీసీలకు బీసీలను యాడ్ చేసి 75,000 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకా మంచి ఆడబిడ్డలకు ఇంకా కొంచెం మంచిగా పెళ్లి చేసుకున్నట్టుగా ఈ ఏప్రిల్ నుండి మళ్ళా 1,00,000 రూపాయలు చేసిండ్రు. దీనికోసం అంటే కుల్చారం గ్రామంలో ప్రసిద్ధ షేక్ షాబోద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 4న ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 4న కొల్చారం గ్రామంలోని ప్రసిద్ధ షేక్ షబోద్దీన్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అష్ఫక్ అరీఫుద్దీన్లు తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సార్ ముబారక్తో పాటు డడ్ ముబారక్ దర్గాలను రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉర్సు ఉత్సవాలలో భాగంగా సాయంత్రం గంధం ఊరేగింపు ఉంటుందని, అలాగే కవ్వాలి, అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు అష్ఫక్ తెలిపారు. మనాయా జా రా హై 16 రజబ్ చాంద్ కి 16 రజబ్ సర్కారీ 4 తారీఖ్ చార్షంబే కా దిన్ హై ఔర్ అప్రిల్ కా మహీనా హై ఔర్ చాంద్ కా జో సో రజబ్ కా మహీనా హై ఆప్ సబ్ తమామ్ లోగో సే గుజారిష్ కి జాతీ హై కి ఆప్ సబ్ తమామ్ లోగ్ హాజిర్ హోంగే తో హమకో బహుత్ ఖుషీ హోంగే ఆప్ లోగ్ జల్ద్ సే జల్ద్ జహాన్ తక్ ఉత్సవ్ కి వహాన్ తక్ షిరకత్ కర్నే కి కోషిష్ కరియే ఔర్ మగ్రిబ్ సే పహలే ఆనే కి కోషిష్ కరియే 8 బజే సందల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టణ ప్రజలు బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎనీ డీటీపీ సెంటర్లో ఇన్ కేస్ ఆఫ్ కుదిరితే మీ ఇంట్లో స్కానర్ కూడా ఉంటే మీ దగ్గర కూడా అప్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. కాబట్టి అందరూ కూడా బీసీ ప్లస్లు అందరూ కూడా ఇంటి అవకాశాన్ని ఉపయోగించుకొని సబ్సిడీతో కూరుకున్నటువంటి లోన్లు పొందవలసిందిగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనవి చేయడం జరుగుతుంది. అలాగే మన గజ్వేల్ రత్నాపూర్ పరిధిలోని ఇంటి యజమానుదారులకు, వ్యాపారస్తులకు, అలాగే మిగతా రకరకాల బిజినెస్ చేసిన వాళ్ళందరికీ కూడా
ముందుగా నమస్కారాలు. అయితే గత 31 మార్చి 2018 వరకు పన్నుల వసూలు పైన మున్సిపల్ అధికారులు మీ ఇళ్ల వద్దకు వచ్చేసి పన్నులు వసూలు చేయడం జరిగింది. అయితే ఈ పన్నుల ప్రక్రియ అందరికీ కూడా తెలిసినట్టుగా మార్చి నెలలో కడతాం, మార్చి నెలలో కట్టుకుంటాం, అదే డెడ్ లైన్ డేట్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఇదే 1000 రూపాయల ట్యాక్స్ పేర్ని కనుక పరిశీలించినట్లయితే జూలై 1 వారంలో 1020 రూపాయలు, ఆగస్టు 1 వారంలో అయినట్లయితే 1040 రూపాయలు, అయితే సెప్టెంబర్కి అయితే 1060 రూపాయలు, అలా క్యాలిక్యులేషన్ పెరుగుతూ పెరుగుతూ పోయి మార్చి ఎండింగ్ వరకలా 1180 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయితే మీరు ఇదే మాసంలో ఏప్రిల్ మాసంలో కనుక కట్టినట్లయితే 950 రూపాయలు కట్టేటటువంటి ట్యాక్స్ మార్చి ఎండింగ్ లో కట్టాలనుకున్నప్పుడు 1180 రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ సిస్టమ్ లో 1180 మైనస్. సంగారెడ్డి పట్టణంలో ఉదయం 5 గంటలకు సైకిల్పై విస్తృత తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. పలు వార్డులలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రతరం కావడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడంతో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మున్సిపల్ సిబ్బంది అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో కలెక్టర్ సైకిల్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు సైకిల్పై తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. అలాగే పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ మధ్యనే సంగారెడ్డి మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో సంగారెడ్డి అమృత్ సిటీగా ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కేంద్రం నుండి కూడా ప్రతి సంవత్సరం దాదాపు 20 కోట్ల రూపాయల నిధులు వస్తాయన్నారు. సంగారెడ్డి పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా, అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ సంగారెడ్డిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలోని వార్డుల్లో శానిటేషన్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని, అందుకు మున్సిపల్ సిబ్బంది లోపమే అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళితులు మౌన దీక్షకు దిగారు. బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మౌన దీక్షతో నిరసన తెలిపారు. భారత్ బంద్లో బీజేపీ ప్రభుత్వం దళితులపై చేసిన దాడులకు 9 మంది మృతి చెందారని, ఇది కేవలం బీజేపీ ప్రభుత్వం కుట్ర అని అన్నారు. ఎస్సీ ఎస్టీ బహుజనులను ఎదగకుండా చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. వెంటనే సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు మరింత పెరిగాయని, ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బహుజనులుగా ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ వరకు ఓట్లేస్తే ఈ రోజు మాకు చూపిస్తున్నటువంటి ప్రతిఫలం ఇదా. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితుల పక్షాన ఉండాలి. అదేవిధంగా కేసులో ఉన్నటువంటి ఆ కేసును పునఃసమీక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొట్టాడాలి. లేకుంటే దళిత బహుజనుల ఆగ్రహానికి రాబోయే కాలంలో జరిగినటువంటి దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన ర్యాలీలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్లో మరి బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో అధికారంకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మరి దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి బంద్గా చేస్తే మరి నిన్న జరిగినటువంటి హింసలో మరి 9 మంది దళితవాదులు చనిపోవడం జరిగింది. మరి వారి చావుకు ప్రధాన కారణము బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మనువాద బీజేపీ పార్టీ తన సిద్ధాంతాన్ని మార్చుకొని మరి దళితుల పక్షాన్ని ఉండాలని చెప్పి సందర్భంగా. చేకుంట సర్వేసభ సమావేశం ఎంపీపీ అల్లిరమ్మ ఆధ్వర్యంలో జరిగింది. సభలో పలు సమస్యలపై చర్చించారు. అందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీపీ తెలిపారు. సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. చేగుంట మండల సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉండగా, కోరం లేనందున 12:45 ఎంపీపీ అల్లిరమ సమావేశాన్ని ప్రారంభించారు. పౌర సరఫరాలకు సంబంధించి కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ సంతోష్ తెలిపారు. రేషన్ దుకాణాలలో ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చన్నారు. వ్యవసాయ అధికారి చైతన్య మాట్లాడుతూ రైతులకు ఆధార్ కార్డు ఉంటేనే ఎరువులు ఇస్తామని తెలిపారు. అకాల వర్షంతో పంట నష్టం జరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రావడం లేదని సర్పంచ్లు తనీష నాగభూషణం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వేసవి కాలంలో నీటి కోసం ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలన్నారు. ఎంపీటీసీ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, ఈజీఎస్ నుంచి మంజూరైన గొర్రెల షెడ్లు, పశువుల షెడ్లకు కొంతమంది అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రమోషన్పై వెళ్లిన కరీముల్లాను ఎంపీపీ రమ, ఎంపీటీసీలు అధికారులు షాలువాతో సన్మానించారు. మీరు ఆదరించి సన్మాన కార్యక్రమం అందరికీ చెప్తున్నాను. మరి నాకు ఎక్కువగా మాట్లాడరాదు, మాట్లాడడం మాట్లాడాను. మరి మీరు అందరూ ఈ సన్మానం చేసినందుకు మరి అందులో మేము కార్యాలయ సిబ్బందితో వ్యవహరించిన తీరు కానీ, వారంట్ల బాధ కలిగించినట్లయితే ఎంపీటీసీలకు కానీ, పంచాయతీ కార్యదర్శులకు కానీ, మరి మా అక్క ప్రెసిడెంట్ అందరికీ మరి వాళ్ళకి మన బాధ కలిగించినట్లయితే క్షమించగలరని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇతరులందరికీ. ఇన్ని రోజులు పల్లెల్లో దాడి చేసిన చిరుత ఏకంగా రామాయంపేట పట్టణ శివారులోని ఇళ్ల మధ్య కట్టేసిన లేగదొడను చంపివేసింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంటి ముందు కట్టేసిన లేగదొడను చంపిందని యజమాని అంజవ్వ రోదిస్తూ మీడియాకు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారు ప్రాంతంలోని నివాస గృహాల సమీపంలో మల్లన్న కమాన్ వద్ద లేగదూడ మృతి చెందింది. అయితే చిరుత పులులు గత 4 రోజుల క్రితం ఈ ప్రదేశంలో సంచరించాయని, అవే ఈ లేగదూడను చంపి తినేశాయని రైతులు అంటున్నారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వెంటనే చిరుతలను పట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిపామని, లేగదూడను చంపింది చిరుతపుల లేదా మరే వేరే జంతువా అనేది వెటర్నరీ పోస్టుమార్టంలో తేలుతుందన్నారు. రైతులకు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ చీలము కోటిపాము కాడ కట్టేసి ఆయన వచ్చి దుడ్డి చంపేసిపోయినాయి. చంపేసిపోతే ఏం దీన్ని అక్కడ కూడా 4 బాలరు ఉన్నాయి. ఇంకా మరి 4 బాలరు ఉన్నా కానీ మాత్రం బాలరు అనవట్లేదు, దుడ్డిని చంపేసినాయి. చంపేస్తే మళ్ళీ అప్పుడు మాకు గణం అయ్యలేదు, మేము వెళ్ళిపోయాము, ఇంటికి వెళ్ళిపోయినాం కాబట్టి మేము చూడలేము. అప్పుడు అది ఏం తిన్నది ఏం లెక్క అనేది మాకు తెలియకుండా ఊకున్నాం. ఇప్పుడు 3 దినాల ఒకలే అయినాక మళ్ళీ ఈ దుడ్డి వచ్చి చంపేసినాయి. మాకు కూడా ఏమైనా నష్టపరాయని మీయాలని అందరం బాధపడుతున్నాం. ఈరోజు రామన్పేట్ టౌన్లో వచ్చేసి మల్లన్నగుట్ట దగ్గర ఈ రైతులు సమాచారం ఇచ్చిన ప్రకారం ఒక దూడను కొట్టేసింది అనేసి సమాచారం వచ్చి చూడడం జరిగింది. దాని ఫొటోస్ తీసినాము, తీసి పై ఆఫీసర్లకు పంపించుతాం. వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో సంబంధిత రైతులు వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తే దాని ప్రకారం వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తాం. అది ఆఫీసర్లకు పంపించడం జరిగింది, ఫొటోస్ కానీ అవి. దాని ప్రకారం నిర్ధారణ చేసి వాళ్ళకు నష్టపరిహారం ఇస్తారు ఆఫీసర్స్, నష్టపరిహారం ఇస్తారు. ఇంకోటి ఏంటంటే రైతులతో కానీ వాళ్ళ ప్రతి ఒక్కరితో కోరేది ఏంటంటే, ఇట్లా ఆ దూడలు కానీ అవి కానీ ఏవైనా కానీ దయచేసి మీ ఇంట్ల దగ్గర కట్టేసి పెట్టుకోండి. పర్టికులర్గా అందరికి చెప్పడం జరిగింది. మీరు ఇట్లా ఓపెన్గా పెడితే కట్టేసినాయి కాబట్టి దానికి ఈజీ అవుతుంది అటాక్ చేసి తినడానికి. అందుకనేసి మీతో అందరితో కోరేది ఏంటంటే ఇంటి దగ్గర కట్టేయండి. మీరు రాత్రి సుమారు 3 గంటల టైంలో ఇక్కడ మేము బర్రెని దుడ్డను కట్టేసి ఇక్కడ ఎప్పటి నుంచి ఒక ఏళ్ళ తరం నుంచి ఇక్కడ కట్టేసుకొని మేపుకుంటాము. అయితే రాత్రిగా మాకు అనుమానాస్పదంగానే సప్పుడు ఇనొచ్చింది, కానీ ఇక్కడ ఏముంటుంది కుక్కలు మురుగుతున్నాయని అట్లనే పండుకున్నాము. అది వచ్చి ఆ దుడ్డను చిన్న దుడ్డను చంపేసింది. ఆ చిన్న దుడ్డను చంపేసిన తర్వాత పొద్దున మబ్బులు వచ్చి పాలు నిండుకుంటామని చూసే వరకు దుడ్డే చనిపోయి ఉంది. దాన్ని చూసే వరకు అడుగులు ఉన్నాయి, అవి అధికారులు తోలుకొని చూపించినాము. ఇక్కడ ఉన్న తీసుకొచ్చి పుల్లు ఇచ్చి ఇంత ఊర్ల దగ్గరకు వచ్చింది. అది ఉన్న అధికారులతో కాకపోతే రైతులు కూడా చంపడానికి సిద్ధం ఉన్నారు. ఇట్లా దాడి చేస్తే బాగుండదు ఇక్కడికి దాని అని మాట చెప్తున్నాను సార్. ఇక్కడ మాకు ప్రాణ అపాయం ఉన్నది. ఇక్కడ ఇండ్ల కాడ కూడా పిల్లలు చిన్నోళ్ళు అందరు తిరుగుతారు. వాళ్ళు మీ యొక్క పర్మిషన్ ఉంటే మేమే చంపేస్తామని కూడా మాకు ఆవేదన ఉన్నదని చెప్తున్నాను సార్ నేను.
ప్రేమ వ్యవహారం అబ్బాయి హత్యకు దారితీసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అమ్మాయి బంధువులు దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మెదక్ పట్టణం దాయార వీధికి చెందిన మోహిన్ ఖాన్, మెదక్ పట్టణంకు చెందిన అమ్మాయి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఇద్దరూ పారిపోయి హైదరాబాద్ లో ఉంటున్నారు. తల్లిదండ్రులు జోక్యం చేసుకుని పెళ్లి చేస్తామని నమ్మించి అబ్బాయి మీద కేసు పెట్టారు. కేసు విషయంలో సోమవారం మెదక్కు వచ్చారు. దీంతో ఇదే అదునుగా భావించిన అమ్మాయి బంధువులు మోహిన్ పై దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక్కడ తల మీద రాయి వేసి చంపినట్టుగా కాజీపల్లి అవుట్స్కర్ట్స్లో వేశారు. ఇట్ ఈస్ ద బార్డర్ టు శంకరంపేట అండ్ మెదక్ రూరల్ లిమిట్స్లో వస్తుంది. సో దీన్ని ఇన్వెస్టిగేషన్ మన సిఐ గారు చేస్తారు. క్లూస్ ఉన్నాయి, దీన్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తాం ప్లీజ్. ఇతను ఇంతకుముందు ఒక పోక్సో యాక్ట్ కిడ్నాప్ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అది ఐడెంటిఫై చేయడం జరిగింది మా బాడీని. సో ఈయనకు ఆ కేసుతో సంబంధం ఉన్నది. మీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గడ్డాలు పెంచి బస్సు యాత్ర చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరన్న రాష్ట్ర మంత్రి. కాంగ్రెస్ పై మండిపడ్డ తలసాని, ఎర్దనూరులో గొర్రెల పంపిణీ. అకాల వర్షాలతో అపార నష్టం, ఆదుకోవాలంటున్న రైతులు, పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు. భూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్న మెదక్ కలెక్టర్. చిన్నశంకరంపేటలో మోడల్ పాఠశాలను సందర్శించిన ధర్మారెడ్డి. సంగారెడ్డి పట్టణంలో ఉదయం 5 గంటలకు కలియా తిరిగిన కలెక్టర్. సైకిల్పై పర్యటన, పారిశుద్ధ్య లోపంపై సీరియస్. ఇవి నాటి మీటీవీ న్యూస్. నమస్కారం.